ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబికారణి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆశ్రయ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అక్షయాభిషేకం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బాగా బలపడుతున్నారని స్తుతిస్తూ నమ్ముచున్నాము. మా నాన్నగారైన ఏ ఎస్ వాసు పాస్టర్ గారు ఈరోజు వాక్ సందేశాన్ని అందించబోతున్నారు. అందరూ శ్రద్ధగా విని దైవదీవెన పొందుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశ్రయ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అక్షయ అభిషేకం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం టీవీ ద్వారా మీ ముందుకు మరొకసారి రావటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతగానో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుసరిస్తూ మరి దేవుని యొక్క వర్తమానాలు వింటూ ఎంతగానో దైవిక మేలు పొందుతున్నారని మిమ్మల్ని అందరిని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ఉన్నాను. మరి విశేషముగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం మరొకసారి కలవటానికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ తప్పకుండా సమయానికి ఈ యొక్క టీవీ కార్యక్రమంలో మరి మీరు చూస్తూ ఎంతగానో ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి తడువు చేసుకోకుండా ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమంలోనికి వెళ్దాం. మహిమందాస్యుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి నీ ప్రియ బిడ్డలను దర్శించటానికి నీ దైవిక వర్తమానమును అందించడానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యము ద్వారా ఎంతమంది హృదయాలు కట్టబడుతున్నాయి, ఎంతమంది హృదయాలో ఎంతోమంది హృదయాలు ఆదరించబడుతున్నాయని నమ్మి స్తుతిస్తున్నాను. ప్రభా, వినుచున్న వారందరి జీవితాల్లో నీ యొక్క నా తండ్రివా అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన కృప తోడుగా ఉంచి ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అనియు, అయా ఆదరించే ఆపద్ బాంధవుడు అనియు నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించండి. మరి ఈ కార్యక్రమంలో మీరు తోడే ఉండి అయా పరిశుద్ధాత్ముడా మీ సహాయము చేత మరి ఈ కార్యక్రమాన్ని జయకరముగా నడిపించడానికి నీ సత్యవాక్యమును మాకు అందించమని ఏసయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రియమైన స్నేహితురారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి నిండు హృదయంతో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని జాతిలో జన్మించిన నన్ను దేవుడు తన కృపచేత ఏర్పరచుకొని తన మహా ఐశ్వర్యం చొప్పున పిలుపుకు పిలిచి ఆయన పరిచర్య చేయటానికి ఏర్పాటు చేసుకొని ఆ పరిచర్య ధర్మం జరిగిస్తూ నడిపిస్తున్న దేవదేవునికి ఎంతగానో నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడిచ్చిన క్షేత్రస్థాయిలో ఎంతగానో బలమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల చేత అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్దించబడుతున్నారు. మూడు ప్రాంతాలలో అనగా వాంబే కాలనీలోను, అలాగే విజయధరపురంలోను, అలాగే గోశాల గ్రామంలోను దేవుడు బలమైన తన ఆత్మాభిషేకం చేత ఎంతగానో బలమైన తన అద్భుతమైన రక్షణ కార్యాలు, స్వస్థతలు, ఊహకందని కార్యాలు ఎన్నో జరిగిస్తూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప కార్యము జరిగిస్తున్న దేవాదేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ తన పరిచర్యలో మరొకసారి ముందుకు తీసుకొని వెళ్ళటానికి టీవీ ద్వారా అందని చాలామందికి సువార్త అందించాలని దేవుని యొక్క ఉద్దేశమును మరి మీ ముందుకు తీసుకురావాలని ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క కృపను బట్టి మీ ముందుకు ఈ టీవీ ద్వారా రావటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరొకసారి నిండు హృదయంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. తడువు చేయకుండా మరి వాక్య ధ్యానములోనికి వెళ్దాం. యేసు ప్రభు వారు చాలా శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన అద్భుతమైన కార్యాలు ఈ భూమి మీద తాను జీవించిన కాలంలో చేసినవి ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, మహోన్నతమైన కార్యాలు ఉన్నాయి. అయితే అన్ని అద్భుతమైన ఆనుముత్యాలలో ఒక అద్భుతమైన మహోద్భుతమైన కార్యం ఏమిటంటే విశ్వాసమును బట్టి అద్భుతమైన కార్యము చేయగలిగిన సమర్థవంతుడు మరి ముఖ్యంగా ఆపదల్లో ఆదరించి ఆదుకునే ఆపద్ బాంధవుడుగా ఉన్నాడు. తడువు చేయకుండా మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఆయన ఇకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావని. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం కనబడుతుంది.
ఏమిటంటే సమాజ మందిరపు అధికారి అక్కడికి వచ్చి ప్రభువుని వేడుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే తన చిన్న కుమార్తె చాలా వ్యాధితో పడి ఉంది. అందుకే మత్తయి సువార్తలో ఓ చక్కటి మాట 9వ అధ్యాయంలో 18వ వచనంలో ఇదే మాటను అక్కడ రాసి ఉన్నది. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని రాయబడి ఉంది. సమాజ మందిరపు అధికారి వచ్చాడు. వచ్చి యేసు ప్రభు వారు అనేక జనములు ఆయన చుట్టూ ఉన్నారు, ఎంతోమంది అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, మహిమకరమైన కార్యాలు పొందుతున్నారు. ఇదే సమయంలో కూడా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ స్త్రీ కూడా ఆయన ప్రభు వెళ్తున్నప్పుడు ఆయన తాకి స్వస్థత పొందినట్టుగా ఆ సందర్భంలోనే కనబడుతుంది. అయితే యాయిర్ అనే ఇక సమాజ మందపు అధికారి వచ్చి ప్రభు దగ్గర వచ్చి ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే తన ఒక్కగానొక కుమార్తె, ప్రేమించిన కుమార్తె మరణశయ్య మీద ఉన్నది. ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు ఎంతో ప్రయాసపడి ఉంటాడు, ఎంతో గొప్ప అధికారి. తను శక్తివంచం లేకుండా ఎంతోమంది వైద్యులకి డాక్టర్లకి ఎంతోమంది చూపించుండొచ్చు, కానీ చివరికి అది చేయి దాటిపోయే స్థితి వచ్చింది. చేయి దాటిపోయే స్థితి వచ్చినప్పుడు ఎవరా అని వెతినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి వినియున్న యాయిరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడ యేసు ప్రభువారిని బతిమాలుతున్నాడు. అయ్యా, నీ ఒక్కసారి మా ఇంటికి రా, నా కుమార్తెని. ఈలోపు కొంతమంది ఇంటి దగ్గర నుండి వచ్చి, అయ్యా నువ్వు బోధకుని విసిగించవద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయినది. నీ కుమార్తె చనిపోయింది. ఇంతవరకు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే ప్రాకులాడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ఆ బోధకుని దగ్గర వెంటబడుతున్నావో, ఇక నీ ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఏ ఆధారము లేదు, ఎవరు ఏమి చేయలేరు. నిజమే ప్రియ స్నేహితుడా, ప్రియమైన దేవుని కుమార్తె సహోదరి, నీవు కూడా చాలాసార్లు ఇటువంటి దుర్బలమైన స్థితిలో, ఇక ఎవరు నాకేమీ చేయలేరు, ఎవరి వల్ల కాదు, ఇక నా జీవితం ఇంతే అని నిరాశపడిన సమయంలో, అనేక మంది వచ్చి నిన్ను నిరాశ కలిగిస్తున్న సమయంలో, అనేక మంది నిన్ను ప్రభావితం చేసి అయ్యో నీ జీవితం ఇంతే, నీ దౌర్భాగ్యమైన జీవితం, లేకపోతే నీ నష్ట జాతకం అని చెప్పి నిన్ను అనేక మంది బలహీనపరుస్తున్న సమయంలో, యాయిరు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మంచి హోదా కలిగిన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, అంతేకాదు అనేక మందికి అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రాధాయపడుతుంటే వచ్చి అంటున్నారు, అయ్యా ఇక నువ్వు విసిగించడం అనవసరం, ఇక బోధకుని అడగద్దు, అయిపోయింది, అంత అయిపోయింది, నిష్ప్రయోజనం. ఇక ఇప్పుడు ప్రయాసపడినా ప్రయోజనమేమీ ఉండదు, ప్రాకులాడినా ప్రయోజనమేమి ఉండదు, నిష్ఫలమైపోయింది. నీవు ఇప్పుడు చేయవలసింది ఒకటే, దుఃఖపడటం, ఏడవటం. అయితే ఇక్కడ యాయిర్ యొక్క విశ్వాసం ఎలా కనబడుతుందయ్యా అంటే, నా బిడ్డ చనిపోయింది, నీ వచ్చి చేయవలసి. అయితే యేసు ప్రభు వారు బైరూపాన్ని చూసేవారు కాదు, అంతరంగమును చూచేదేవుడు, అంతరంగ స్థితులను చూచేదేవుడు, అంతరంగములో ఉన్న వేదన చూసేదేవుడు. అందరూ కూడా జాలి చూపించాలని, ఈ యాగిర్ మీద జాలి చూపించాలని, అయ్యో ఎంత పని అయిందా, అయ్యో నీ ఒక్కగానొక్క కుమార్తె చనిపోయిందా, ఏమిటి ఇలా జరిగింది ఏమిటి అని కొంతమంది ఈయన ఎవరికి అన్యాయం చేస్తుండొచ్చు, అందువలన ఈ స్థితి వచ్చింది అని రకరకాల నిందలు వేసే పరిస్థితులు. ఇవేమీ తన చెవికి ఎక్కట్లేదు. ఒక్కటే ఒక మాట, ప్రభువా నువ్వు మా ఇంటికి రా, నీ ఒక్కసారి మా ఇంటికి రా. ప్రభు ఏమంటున్నారు చూద్దాం. అక్కడ ఆ పదాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచు నుండుట చూచి, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అనేకులు తనని, తన జీవితంలో ఉన్న జరిగిన గొప్ప ఉపద్రవం, అంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ స్థితిలో జాలి చూపాలని, దయ చూపాలని అందరు ఎదురు చూస్తుంటే, ప్రభు మాత్రం ఆయనకి పలుకుతున్న మాట ఏమిటంటే, డోంట్ ఫియర్, భయపడకము. దేవుడు మనకిచ్చే మొట్టమొదటి ధైర్యం కలిగిన మాట ఏంటో తెలుసా?
భయపడవద్దు. బైబిల్లో 366 సార్లు భయపడకమని వ్రాయబడి ఉంది. కారణం ఏమిటంటే సంవత్సరానికి 365 రోజులే కదా అని అనుకునవచ్చు. ఒకవేళ లీవ్ సంవత్సరంలో ఒకరోజు ఎక్కువ వస్తుంది, ఆ ఒక్కరోజైనా భయపడతావేమని బైబిల్లో 366 సార్లు భయపడకమని దేవుడు చెప్తున్నాడు. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ యాయిరుతో దేవుడు చెప్తున్న మాట, భయపడవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి యేసు ప్రభువారు తన ప్రియ శిష్యుల్ని ముగ్గురిని వెంట పెట్టుకుని యాయిరింటికి వెళ్తే అక్కడంతా ఏముందయ్యంటే గొల్లు, ఏడుపు, బెడబొబ్బలు, చాలా భయంకరమైన విచారం, చాలా దుఃఖకరమైన స్థితి ఉంది. దుఃఖకరమైన స్థితి కలిగిన సమయంలో యేసు ప్రభువారు అక్కడికి రాగానే ఆయన పలుకుతున్న మొదటి మాట విందాం, చూడండి 39వ వచనం. లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. ఆల్రెడీ చనిపోయిందని చెప్తూ ఉంటే, చనిపోయిందని అందరూ మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు మాత్రము ఆ యొక్క యాయిరుతో అన్నాడు, మీరు ఎలా గోళ్ళు చేయుచున్నారు, ఎలా ఏడ్చున్నారు? ఆ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదు. ప్రేమైన దేవుని ప్రేమిడా, నా దేవుడు నీతో మాట్లాడుచు ఒక మాట అంటున్నాడు. ఊపిరి ఆడలేని పరిస్థితిలో, నిర్బంధకరమైన స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్న నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఏదైతే ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావో అక్కడి నుండి నా దేవుడు ప్రారంభించాలనుకుంటున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, కానీ ఆ శూన్యంలో నుండి సమస్తము సృష్టించిన దేవుడు. ప్రేమైన స్నేహితుడా, ఈ వాక్యం వింటున్న నీ హృదయంలో నా దేవుడు నీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. దేవుడు భరోసా ఇచ్చే దేవుడు. నీ జీవితానికి ఆయన భరోసా ఇస్తున్నాడు, నీ స్థితికి ఆయన భరోసా ఇస్తున్నాడు. ఏమిటా భరోసా అంటే, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నా జీవితం ఇక అయిపోయింది, ఇక నా జీవితంలో నిరాకారం అని అనుకుంటున్నావో అక్కడి నుండే నా ప్రభు చెప్తున్నాడు, నీ జీవితం అయిపోలేదు, ప్రారంభించబడి, నీ జీవితంలో ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి ఆయన వైపు తిరిగావో నీ జీవితం ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకోవటం మొదలుపెట్టావో నీ జీవితంలో చిగురించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రభు మీద ఆదరణ కలిగిన దేవుని దగ్గర ఆశతో ఎదురు చూస్తావో నీ జీవితం ఫలవంతమైన స్థితిలోకి తీసుకువెళ్ళటానికి ఆయన ఇస్తున్న భరోసా ఎవడు తెలుసా? నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఇట్ ఈస్ నాట్ ఎండ్, ఇది ముగింపు కాదు, ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. అందుకే యేసు ప్రభు వారు అక్కడ యాయిరు చెప్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. డోంట్ ఫియర్, నువ్వు భయపడవద్దు, దేన్ని చూచి భయపడవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏదైతే శ్రమ, ఏదైతే నీ జీవితాన్ని కలవర పెడుతుందో, ఆ యొక్క దుఃఖము, వ్యాధి, వేదన, మరణము, అప్పులు, దురాత్మలు, సాతాను శక్తులు, సాతాను ఏవైతే నిన్ను భయపెడుతున్నాయో అవన్నీ భయపడే జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం నిలుచున్నాం. ఒక మాట చెప్పిన ధైర్యం కలిగించే మాట, మన జీవితంలో ప్రతి చిన్నదానికి భయపడతాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం. కానీ ఆ భయపెట్టే ప్రతి క్రియ, ఆ భయపెట్టే ప్రతి లక్షణము, ఆ భయపెట్టే ప్రతి ఒక్క సమస్య, ఆ భయపెట్టే ప్రతి ఒక్క దురాత్మ, ఆ భయపెట్టే ప్రతి ఒక్క సాతాను క్రియలు, ఆ భయపెట్టే ప్రతి ఒక్క సాతాను యొక్క దూతలు, సాతాను ఒక్కరు చూచి భయపడతాయి. ఆయనే నీ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన చూచి అవన్నీ భయపడి పారిపోతాయి. ఇప్పుడు ఆ ప్రభువే నీకు నాకు భరోసా ఇస్తున్నాడు, నువ్వు భయపడవద్దు. నీ జీవితంలో ఏది ముగింపు కాల, ఇప్పుడు ప్రారంభం మాత్రమే. నీ జీవితంలో ప్రారంభకరమైన కార్యాలు నేను ప్రారంభిస్తున్నాను, కాబట్టి నువ్వు దేని విషయంలో చింతపడవలసిన అవసరం లేదు. నా ప్రియ స్నేహితుడా, ప్రేమైన దేవుని ప్రియబిడ్డ, నువ్వు దేని విషయంలో చింతపడవలసిన అవసరం లేదు. నా ప్రభు చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు విన్నుగాక అంటున్నాడు, భరోసా ఇస్తున్నాడు. ఏమంటున్నారంటే, నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. అయితే యేసు ప్రభు వారు భరోసా ఇచ్చిన తర్వాత చేయబో కార్యము ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత
ఆయన చేసినది 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి, అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట ఉంది, అందరూ హేళన చేశారంట. ఇదేంటిది? అసాధ్యమైన కార్యం కదా, చనిపోయింది, పాడి కడుతున్నారు, అందరూ కూడా ఏడుస్తున్నారు. ఇలాంటి చనిపోయింది తయక ఈయనేంటి పడుకుంది అంటున్నాడు? ఈయనేమో మహాద్భుతమైన ఏమన్నా ఆకాశం నుండి ఏమైనా కార్యాలు చేస్తాడేమో అని అపహాసము, హేళన చేస్తున్నారు. ఆ హేళన వారి జీవితంలో వారు అనుకుంటున్నారు ఈ యేసుప్రభు వారు ఏదో జిమికలు చేయడానికి వచ్చాడు అనుకుంటున్నారు. కాదండి, మాయలు మంత్రాలు చేసేవాడు కాదు నా దేవుడు. లేకపోతే నా దేవుడు నిన్ను ప్రలోభాలు పెట్టేవాడు కాదు. నీ జీవితంలో ఏదైతే ఆశీర్వాదకరమో దానిని జరిగించేవాడు నా దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరైతే అపహాసం చేశారో, ఎవరైతే గొల్లు ఉన్నారో ముందు వాళ్ళని పంపించేయండి. నిజమే, ఈ ఇంటిలో ఏముందండి విచారము, ఇంటిలో నెమ్మది లేదు, ఏడుపు, మరి ముఖ్యంగా ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ జరిగిస్తున్న కార్యం ఏంటి తెలుసా? భరోసా ఇచ్చిన దేవుడు నెమ్మది కలిగిస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెమ్మది కలిగించే దేవుడు, నెమ్మదికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఏదైతే కలవర పెడుతుందో, ఏదైతే నెమ్మది లేకుండా చేస్తుందో, ఏదైతే తన ఇంటిలో బలహీనమైన స్థితికి వెళ్ళిపోయి ఇంటి కలవరంతో నిండిపోయిందో, ఆ కలవరాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను, ఆ యొక్క బలహీనమైన స్థితులను తరిమివేస్తున్నాడు నా దేవుడు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన దేవుని కుమార్తె, నీ హృదయంలో ఏ కలవరం అయితే ఉందో, ఏ వేదన అయితే ఉందో, ఏ ఆవేదన అయితే ఉందో, దాన్ని సమూలంగా దాన్ని తొలగించి నీకు నెమ్మది ఇచ్చే దేవుడై ఉన్నాడు. నెమ్మదికరమైన కార్యము నీ జీవితంలో జరిగించే దేవుడై ఉన్నాడు. నెమ్మది ఎప్పుడైతే ఆ గొల్లు పోయిందో, ఆ ఏడ్చేవాళ్ళు పోయారో, అపహాసం చేసేవారు పోయారో, అక్కడ ఉన్న పలంగా అక్కడ ఏమొచ్చింది తెలుసండి? సమాధానకరమైన నెమ్మది వచ్చింది. ఎప్పుడైతే నెమ్మది కలిగిందో వారి హృదయములు కుదుటి పడ్డాయి. నిజమే, దేవుడిని అడగగానే అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము వెంటనే జరిగించాలనుకుంటావు నువ్వు. కానీ నా ప్రభు ఏమంటున్నారు తెలుసా? నిన్ను ధైర్యపరిచి నీ జీవితంలో నెమ్మది ఇచ్చి ఆ తర్వాత మరొక మాట చదువుకుందా, 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి, అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను, తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడవది దేవుడు చేస్తుంది, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండున గదిలోనికి వెళ్ళి. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది చుట్టూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తను ప్రేమించేవారు ఉన్నారు, కానీ ఆ చనిపోయి గదిలో ఉన్న ఆ చిన్నది అక్కడ పరుండు పెట్టున్నాడు. ఈ తల్లిదండ్రుల హృదయము వేదనతో నిండిపోయింది, పిండి వేస్తుంది, నలిగిపోయి ఉన్నది. ఎలాంటి నలుగుడయ్యా అంటే, వారి జీవితంలో ఇక ఒక్కగానొక్క ఆ కుమార్తె చనిపోవటం ఆశ భగ్నమైపోయింది. అటువంటి స్థితిలో, భగ్నమైపోయిన స్థితిలో ఇప్పుడు నా ప్రభు చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఏ కార్యమైతే చేయాలనుకున్నాడో, ఏ కార్యమైతే అద్భుతకరమైన రీతిలో జరిగించాలనుకున్నాడో, ఆ వ్యక్తిని ధైర్యపరిచే దేవుడు నా దేవుడు. ఆ వ్యక్తిని బలపరిచే దేవుడు, ఆ వ్యక్తిని ధైర్యం చేత, బలం చేత నింపే దేవుడు. అందుకే ఆ తల్లిదండ్రులు పిలిచి, ఇదిగో మీ జీవితంలో మీకు చెప్పిన మాట సత్యము, నీ కుమార్తె నిద్రించున్నదే కానీ చనిపోలేదు, అయ్యా నేను రానయ్యా, నాకు చనిపోయిన కుమార్తె నేను చూడలేను అని అనుండొచ్చు యాయిరు. కానీ దేవుడు అంటున్నాడు, నమ్మటి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు ఎప్పుడైతే ఆ వాళ్ళని ధైర్యపరుస్తున్నాడో, బలపరుస్తున్నాడో, వారిలో నా దేవుడు నా సమస్యను తీర్చగలవాడు, నా దేవుడు నన్ను ధైర్యపరిచి. నిజంగా ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్రేమైన దేవుని ప్రేమిడా, ఏ కార్యమైతే నీకు అవసరమై ఉన్నదో ఆ కార్యము దేవుడు నీ ద్వారానే చేయగలిగిన వాడు.
మనం అనుకుంటాం ఎవరు వచ్చి మేలు చేస్తారు, ఎచ్చటుండి వచ్చి మేలు జరుగుద్ది, ఎవరు ఉన్నాం కార్యం జరుగుద్ది, ఎవరో ఒకరు వచ్చి నన్ను లేవనెత్తాలి అని అనుకుంటే నా ప్రభు ఎవరికైతే కార్యం ఉందో ఆ వ్యక్తినే బలపరచేవాడు, ఆ వ్యక్తినే శక్తితో నింపేవాడు, ఆ వ్యక్తినే దేవాతి దేవుడు ఉన్నతమైన స్థితిలో వాడుకునేవాడై ఉన్నాడు. నిజమే, ఇక్కడ వారి జీవితంలో ఏ దుఃఖమైతే వేదనకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారో ఆ దుఃఖ వేదనకరమైన స్థితిలో నుండి లేవనెత్తడానికి వారినే వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. వారు రాకపోతే దేవుడు చేయలేడా? కాదండి, దేవుడి కార్యములు ఏ వ్యక్తిలో చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిలో విశ్వాసము రేకెత్తిచ్చే దేవుడు, విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, విశ్వాసకరమైన కార్యాలు వారి ద్వారా జరిగించడానికి నిలబెట్టే దేవుడు. అందుకే వారినిద్దరిని అయ్యా మీరు రండి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని తన యొక్క ప్రియ శిష్యులతో కలిసి ఆ గదిలోకి వెళ్ళగానే ఆ మంచం మీద ఆ బిడ్డ పడుండి ఉంది, మరణములో పడుంది, మరణములో పడుంది. అందరికీ తెలుసు ఈ బిడ్డ మరణములో పడి ఉన్నదని, అందరికీ తెలుసు ఈ బిడ్డ చనిపోయిందని, అందరికీ తెలుసు అక్కడ ఉన్న తల్లిదండ్రులతో సహా తెలుసు ఆ బిడ్డ ఇక లేవదండి. కానీ వారు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే నమ్మారో ఆ నమ్మినవాడు జీవాధిపతి, జీవ ప్రదాత. అందుకే చాలా స్పష్టంగా ఒక మాటను చదువుకుందాం. యోహాన్ సువార్త 11వ అధ్యాయం, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని, పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునర్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ప్రియమైన దేవుని ప్రియబిడా, ఈ వాక్యం వింటున్న నీ హృదయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నిరాకారమైన స్థితులు, నిశ్చేష్టమైన స్థితులు, కదంచబడిన స్థితులు, ఇక నా జీవితంలో మార్పు రాదు అనే స్థితులు ఎన్నో నీ జీవితంలో ఉండొచ్చు. చాలాసార్లు ప్రయత్నించి అలసిపోయానండి, ఎవరు ఏం చేయలేరు, ఇక నా జీవితంలో ఏ మార్పు రాదులేండి, ఏదో ఇలా బ్రతికేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న దినమున నీవున్నావేమో. కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, అక్కడ తీసుకుని వెళ్ళగానే ఆ పసిబిడ్డతో ఒక మాట చెప్తున్నాడు. అందరూ అంటున్నారు చనిపోయింది, కానీ ప్రభు అంటున్నాడు చనిపోలేదు. నిజమే, అంతా నీ జీవితం అయిపోయింది అన్న టైంలో దేవుడు అన్నాడు లేదు, నీ జీవితం ప్రారంభమైంది, నీ జీవితంలో నూతనమైన శక్తి ఉద్భవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అక్కడికి వచ్చి ఒక మాట వాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు చూద్దాం, మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆ చనిపోయి పడున్న కుమార్తె దగ్గరికి వెళ్ళి చేయిపట్టి తల్లితాకుమి, చిన్నదానాలేమో అని, మరణం నుండి విడుదల కలిగించిన దేవుడు, మరణ ఛాయం నుండి లేవనెత్తిన దేవుడు, మరణపు స్థితుల నుండి లేవనెత్తిన ప్రభువు, మరణపు ఛాయల నుండి లేవనెత్తిన దేవుడు, మరి ముఖ్యంగా అందరూ విశ్వాసమును కోల్పోయి ఇక మా జీవితంలో ఏమీ లేదన్న స్థితిలో నుండి, నిరుత్సాహంలో నుండి ఉజ్జీవములోనికి, ఉజ్జీవ సునాదములోనికి, ఉజ్జీవ కార్యములోనికి ప్రభు అక్కడ లేవనెత్తినట్టుగా, యేసు ప్రభు వారు చెయ్యి పట్టి లేవనెత్తినట్టుగా అక్కడ మనము చదువుతూ ఉన్నాము. ఆ చెయ్యి పట్టి లేవనెత్తగానే ఆ చిన్నది లేచి దిగ్గున లేచి అక్కడ ఉండండి, చదవండి ఒకసారి. ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణ ఛాయలో పడి ఉన్న కుమార్తె, మరణ స్థితిలో పడి ఉన్న కుమార్తె, మరణపు పడక మీద ఉన్న కుమార్తె, ఎన్ని దినాల నుండి మరణపు ఆ యొక్క మంచం మీద పడి ఉందో తెలియదు, కానీ
ఒక్కటి వాస్తవం, యేసుప్రభువు ఎప్పుడైతే చేపట్టి లేవనెత్తాడో లేచి నడవసాగాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమే, నీ జీవితంలో వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఎంతకాలం ఆగిపోయిన కాలము దేవుడు సంపూర్ణంగా మార్చగలడు, సంపూర్ణమైన స్థితి ఇవ్వగలడు. అందుకే నా ప్రభువు భరోసా ఇచ్చే దేవుడు, నా ప్రభువు ధైర్యమిచ్చే దేవుడు, నా ప్రభువు నెమ్మదిచ్చే దేవుడు, నా ప్రభువు విడుదలిచ్చే దేవుడు. అందుకే ఆయన ఆదుకునే ఆపద్భాంతవుడు. ప్రియ సహోదరా, సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నాను. నీ హృదయమును చాలాసార్లు అనుకుని ఉండొచ్చు, అందరికీ జరుగుద్ది కానీ నాకు జరగదు, అందరికీ జరుగుద్ది కానీ నా జీవితంలో మీరు జరగదని కుమిలిపోతున్న నీ స్థితిలో ఈరోజు నా ప్రభువు యేసుక్రీస్తు చేయిపట్టి లేవనెత్తబోతున్నాడు, చేయిపట్టి నిన్ను బలపరచబోతున్నాడు, చేయిపట్టి తన యొక్క శక్తి చేత నింపబోతున్నాడు. నీవు దిగ్గును లేచి ప్రభునందు సంతోషించాలని ఆశపడుతున్నాడు. మరటి ఆశీర్వాదము నీకు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే నాతో పాటు తల ఉంచి కళ్ళు మూసుకొని ఏకీపించు. నీ గురించి ప్రార్థించడానికి నీ దైవదాసుడు ఏసయ్య పాదదాసుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. తల ఉంచేట్లా చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిదైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తాం. అలనాడు యాయీర్ యొక్క ఇంటిలో మరణముతో నిండిన ఆ ఇంటిని జీవం కలిగిన గృహముగా మీరు మార్చారు తండ్రి. అనేకులు వచ్చి తలను అయా భయభ్రాంతులు చేసిన అతని విశ్వాసాన్ని రేకెత్తించి ప్రభా విశ్వాసము ద్వారా నీ కృపచేత ఆ కుమారుడి జీవితంలో కుటుంబంలో అద్భుతమైన జీవపు వెలుగుతో నింపారు. నిజమే తండ్రి, ఈ దినమున టీవీ ముందు తండ్రి నిరాశతో కొట్టిమెట్టాడుతున్న ప్రతి సహోదరి ఎవరైతే ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నారో వారందరి జీవితాల్లో ఏవైతే నిరాకారంగా పడి ఉన్నావో అవన్నీ యేసుక్రీస్తునామములో లేవనెత్తబడునుగా అని ప్రార్థిస్తున్నాను. నీ ఉజ్జీవం వారిలో రగులు కాకని ప్రార్థిస్తున్నాను. ప్రభా నిరాశాజనకములో నుండి ఉత్సాహజనకములోనికి నీ బిడ్డలు అయానా తెందేవ నడిపించబడుదురుగాక, శాపాస్పదములో నుండి ఆశీర్వాదాస్పదముగా మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, నమ్మదగిన దేవుడా, నమ్మకమైన తండ్రి, నీ కృప కలిగిన ఆశీర్వాదకరమైన హస్తాలకు ఈ బిడ్డలందరినీ అప్పగిస్తుండగా మీ కృపాశక్తి చేత బలపరిచి దీవించి నడిపింపచేయమని సమస్తమైన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. ప్రేమైన స్నేహితురా, స్నేహితులారా, ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్నారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే పైన కనబడుతున్న మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ ఎడల దేవుడు చేసిన కార్యములు తెలియచేయండి. మీ కొరకు ఎలవేళ్ళ ప్రార్థించడానికి మేము అన్ని వేళ్ళ సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుని కార్యాలను, మహిమకరమైన కార్యాలను ప్రకటిద్దాం, దేవుని రాజ్యమును స్థాపిద్దాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మా సెల్ నంబర్స్ 9290 526278.